हेलो फ्रेंड्स, वेलकम टू कुक लाइक मी हरीशा चैनल। नेनु मीटी सेवियानी एला तैयार चेसुकोवच्चो चूपिस्तुन्नानु। इदी रंजान स्पेशल गा चेसुकुंटारु। ई रंजान स्पेशल स्वीट नी मनं चाला फास्ट गा ईजी गा तैयार चेसुकोवच्चु। चाला तोंदरगा मनकि एवरैना गेस्ट्लु वच्चिनप्पुडु कूडा इंटिकि तैयार चेसुकोवच्चु। मीकु एदैना स्वीट तिनालनिपिंचिनप्पुडु कूडा अप्पटिकप्पुडु चेसुकोवच्चु। मुंदुगा इला సన్నగా ఉండే సేమియాని తీసుకోవాలి। ఇది నార్మల్ సేమియా కంటే చాలా సన్నగా ఉంటుంది, చాలా డెలికేట్ గా ఉంటుంది। ఇది మనకి నార్మల్ గా సూపర్ మార్కెట్స్ లో కూడా దొరుకుతుంది। దీన్ని ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను। తీసుకొని ఇలా లైట్ గా క్రష్ చేసుకోవాలి చేత్తో। మీకు కావాలంటే కత్తెరతో గాని కట్ చేసుకోవచ్చు। ఇలా కట్ చేసి పక్కన ఉంచుకున్నాక ఒక పాన్ తీసుకొని నెయ్యి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఇలా డ్రై ఫ్రూట్స్ ని వేయించుకోవాలి। కాజు ఇంకా బాదం కిస్మిస్ వేసుకుంటున్నాను। ఇలా వీటిని లైట్ గా కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన తీసుకోండి। ఇప్పుడు ఇంకో పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి। మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ సేవియాని వేసుకోవాలి। ఇంకా మనకి కొంచెం పెద్ద పీసెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం గరిటతో ఇలా క్రష్ చేసుకుంటే సరిపోతుంది। మనకి ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా మనకి బ్రౌన్ కలర్ లో వస్తుంది వేయించుకున్నాక। ఇలా మనకి పూర్తిగా వేగిపోవాలి। లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు, మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా మనకి రెండు రకాల సేమియా దొరుకుతుంది। మీరు వైట్ కలర్ ది తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి। దీనిలో ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను। షుగర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా షుగర్ తో బాగా కలుపుకున్నాక దీనిలో 1/2 కప్ వరకు పాలు తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి। ఇలా పాలని కొంచెం కొంచెంగానే వేసుకోవాలి, ఒకేసారి వేసుకోకండి। ఒకేసారి వేసుకుంటే పాలు మనకి ఇదంతా ముద్దగా అయిపోతుంది। మనకి ఇది చాలా ఫాస్ట్ గానే కుక్ అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఉడికించుకోవాలి। ఇలా మనకి లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఉడికించుకోండి। దీనిలోనే ఇప్పుడు 1/2 కప్ వరకు వాటర్ వేస్తున్నాను। వాటర్ కూడా వేసి ఉడికించుకోవాలి, కొంచెం కొంచెంగానే యాడ్ చేసుకోండి వాటర్ కూడా। మీకు కావాలంటే మొత్తం పాలతో తయారు చేసుకోవచ్చు। నేను 1/2 కప్ వాటర్ ఇంకా 1/2 కప్ పాలు వేస్తున్నాను। దీనిలో మిల్క్ పౌడర్ వేస్తున్నాను 3 టేబుల్ స్పూన్స్। మీ దగ్గర పచ్చికోవా ఉంటే మిల్క్ పౌడర్ బదులు పచ్చికోవా కూడా యాడ్ చేసుకోవచ్చు। మిల్క్ పౌడర్ వేస్తే మనకి సేవియాన్ మంచి టేస్ట్ వస్తుంది। మీరు కూడా మిల్క్ పౌడర్ తో ట్రై చేయండి, ఒకవేళ మిల్క్ పౌడర్ లేకపోతే కోవాతో ట్రై చేయొచ్చు। ఒక 1/2 కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను। మనం ముందుగా రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి। ఇవన్నీ మనకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఈ మిల్క్ పౌడర్ మనకి ఉండలు లేకుండా కలుపుకోండి మొత్తం కలిసేలాగా। ఇలా కండెన్స్డ్ మిల్క్ అన్నీ మనకి ఈ సేవియాంతో పాటు మొత్తం కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక మళ్ళీ కొంచెం వాటర్ కావాలంటే పైన వాటర్ వేసుకోవాలి। ఇంకో 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను, కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇది కూడా। ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోండి। మనకి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది సేమియా ముద్దగా అయిపోకుండా। దీన్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి।
రెండు నిమిషాల తర్వాత మూత తీసి పైన నెయ్యి వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి ఒకసారి. మళ్ళీ ఇలా మనకి సేవియాన్న పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా నేను చేసినట్లే చేయండి, చాలా బాగా వస్తుంది, మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ కూడా. దీనిలో ఇప్పుడు ఇలాచీ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనకి సేవియాన్న చాలా పొడి పొడిగా వస్తుంది. మీరు కూడా నేను చేసిన టిప్స్ని ఫాలో అవ్వండి, నేను చేసినట్లే చేసి చూడండి, చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. ఇలా మనకి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. పైనుంచి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.